హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఏంటి, సో దాంట్లో కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. అందరికీ చాలామందికి తెలుసు ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి అనేది. స్పాండిలైటిస్ అంటే సింపుల్గా ఇప్పుడు సర్వైకల్ అంటే నెక్ భాగం, ఈ లంబార్ అంటే నడుము భాగం, డార్సల్ అంటే మన ఛాతి వెనకాల ఉండే స్పైన్ని మనం డార్సల్ స్పైన్ అంటాము. సో స్పాండిలైటిస్ అంటే అరుగుదల అని చెప్పుకోవచ్చు మనం సింపుల్గా. సో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మెడలో ఉన్న స్పైన్లో, అంటే సర్వైకల్ స్పైన్లో అరుగుదల రావడాన్నే మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. సరే, ఇందులో కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే దీన్ని 3 స్టేజెస్ కింద చెప్పుకుంటాం ఈ కంప్లైంట్స్ని. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే యాక్సియల్ పెయిన్స్ అంటాం. యాక్సియల్ పెయిన్స్ అంటే ఇది ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఈ స్పాండిలైటిస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు వస్తుంది. ఇది మెడ నొప్పి కానీ, ఈ భుజాల మధ్యలో నొప్పి కానీ, ఈ భుజాల దగ్గర నొప్పి కానీ, ఒక్కొక్కసారి ఈ మాడు దగ్గర నొప్పి కానీ, ఈ చెవు చుట్టూ నొప్పి కానీ, ఈవెన్ ఒక్కోసారి ఈ దవడ దగ్గర నొప్పి కానీ, ఈవెన్ ఫ్రంట్ ఆఫ్ ది చెస్ట్, చెస్ట్కి ఫ్రంట్ భాగంలో కూడా కొంతమందికి నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని యాక్సియల్ పెయిన్స్ అంటాం. అంటే ఇది ఎర్లీ స్టేజెస్లో కనిపిస్తుంది. ఈ స్టేజెస్లో ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో ఈ నరాల మీద కానీ, ఈ స్పైనల్ కార్డ్ మీద కానీ ఒత్తిడి ఉండదన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్ యాక్సిల్ పెయిన్స్ అనేది. రెండోది ఏంటంటే రాడిక్యులోపతి అంటాం, సర్వైకల్ స్పాండిలోటిక్ రాడిక్యులోపతి అంటాం. అర్థం ఏంటంటే దీని అర్థం ఈ స్పాండిలైటిస్ మార్పుల వలన చేతిలోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతుందన్నమాట. దీన్నే సర్వైకల్ స్పాండిలోటిక్ రాడిక్యులోపతి అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, నరాల మీద ఒత్తిడి పడుతుంటే వీళ్ళకి ఈ మెడ నొప్పితో పాటు వీళ్ళకి రేడియేటింగ్ పెయిన్, అంటే చేతిలో జాలు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బొటన వేలుకు వచ్చే నరం మీద ఏదైనా మెడలో ఒత్తిడి పడుతుందో అనుకుందాం. పేషెంట్కి ఏమవుతుంది, మెడ నొప్పితో పాటు ఈ బొటన వేలు దగ్గర కూడా నొప్పి ఉండడం, ఈ నరాలకు సంబంధించిన కంప్లైంట్స్. నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ ఏంటంటే తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, ఈ మొద్దుబారినట్టు ఉండడం కానీ, అంటే ఏ ప్రాంతానికి వచ్చే నరం మీద ఒత్తిడి పడితే ఆ ప్రాంతంలో ఈ నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది ఈ నరాలు సప్లై చేసే కండరాల్లో బలహీనత కానీ. సో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్లు ఉండడం, ఈ కండరాల్లో బలహీనత కానీ మనం చూడొచ్చు. సో దీన్ని ఈ స్టేజ్లో ఏంటంటే సర్వైకల్ స్పాండిలోటిక్ రాడిక్యులోపతి అంటాం. సాధారణంగా ఏంటంటే ఈ స్పాండిలోటిక్ రాడిక్యులోపతిని చాలా వరకు మెడికల్గా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. మెడిసిన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఏదైనా అవసరమైతే ఇంజెక్షన్స్, నెక్కి ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఇలా ట్రీట్ చేస్తాము. ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే, అంటే మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయకపోతే పేషెంట్లు, అప్పుడు ఆపరేషన్ చేసి నరాల మీద పడుతున్న ఒత్తిడిని రిమూవ్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో సర్వైకల్ స్పాండిలోటిక్ మైలోపతి అంటాం. అంటే అర్థం ఏంటంటే ఈ స్పాండిలైటిస్ వలన, మైలోపతి అంటే స్పైనల్ కార్డ్ మెయిన్ నర్వ్, అంటే ఏంటంటే మనకి బ్రెయిన్ నుంచి ఈ చేతులకి కాళ్ళకి మెయిన్ నరాలను తీసుకొచ్చేది పెద్ద నరాన్ని మనం స్పైనల్ కార్డ్ అంటాము. ఈ స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి పడుతుంది ఈ అరుగుదల వలన. దీనివల్ల ఏమవుతుంది, ఈ మెడ నొప్పి వీటితో పాటు ఈవెన్ చేతుల్లో బలహీనత, ఈ కాళ్ళల్లో బలహీనత, ఒక్కోసారి కాళ్ళల్లో కండరాల్లో బలహీనత గమనించడం, ఇది ఎక్కువగా ఉంటే క్వాడ్రిపెరసిస్, అంటే చేతులు, రెండు చేతులు, రెండు కాళ్ళు బలహీనత ఉండడం, యూరిన్ మీద కంట్రోల్ తప్పడం, మోషన్ మీద కంట్రోల్ తప్పడం, ఒక్కొక్కసారి నడకలో తేడా రావడం, ఇవన్నీ గమనిస్తాం అన్నమాట. ఇదేంటంటే చాలా సివియర్ స్టేజ్ కింద చూస్తాం. దీన్ని సర్వైకల్ స్పాండిలోటిక్ మైలోపతి. సాధారణంగా ఏంటంటే ఈ స్టేజ్లో మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం చేయము. తప్పనిసరిగా ఆపరేషన్ చేసి స్పైనల్ కార్డ్ మీద పడుతున్న ఒత్తిడిని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఈ విధంగా ఉంటాయండి కంప్లైంట్స్, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్లో ఈ 3 ఫేజెస్లో ఉంటాయి. ఫస్ట్ యాక్సెల్ నెక్ పెయిన్, సెకండ్ రాడిక్యులోపతి అంటే నరాల మీద ఒత్తిడి, ఫైనల్ ఫేజ్ మైలోపతి, స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి. సో వీటికి ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తాము అనేది నేను మళ్ళీ తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ సింప్టమ్స్ అనేవి, అంటే పేషెంట్ కంప్లైంట్స్ ఈ విధంగా ఉంటాయి.